పశ్చిమ బెంగాల్ కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ చిత్తూరులో ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు, హాస్పిటల్స్ యాజమాన్యం, సిబ్బంది నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ బొమ్మ వరకు సుమారు 500 మంది వైద్య విద్యార్థులు పాల్గొని ర్యాలీ చేపట్టారు. వెంటనే దోషుల్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం పలువురు వైద్యులు మాట్లాడారు. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినా ఇంతవరకు నిందితుల్ని పట్టుకోకపోవడం దారుణమన్నారు. దోషుల్ని కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. మాకు న్యాయం దక్కే వరకు ఈ ఒక్క కేసులో కాదు, ఆమె డాక్టర్ అనే కాదు, ఆమె ఒక విమెన్, పబ్లిక్ అంతా రెస్పాండ్ అవ్వాలి. డాక్టర్స్ ఒక్కటే అవ్వడం కుదరదు. ఓకే, అవి హాల్ చేస్తామో, మాకు జస్టిస్ దక్కే వరకు, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ వచ్చే వరకు, విమెన్ సేఫ్టీకి, డాక్టర్ సేఫ్టీకి. మీకు అబ్యూస్ అనేది ఓన్లీ ఫిజికల్గా ఉండదు, వర్బల్ అబ్యూస్ అనేది కూడా ఉంటుంది. మీరు చూసుంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతమంది ఛార్జెస్ వస్తారు, ఎంతమంది అసాల్ట్ వస్తారు, మార్క్ చేస్తారు. మిమ్మల్ని అందరినీ సేవ్ చేయడానికే ఉన్నాము, బట్ హూ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ దెమ్? వర్బల్ అబ్యూస్ అనేది కూడా మెంటల్ డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారు? సో స్ట్రిక్ట్ ఈమెకి జస్టిస్ దొరికే వరకు టైమ్ లైట్ లోకి వచ్చింది, బట్ ఆల్ ఇండియా ఏం జరుగుతుందో మనకి రావట్లేదు. సో గవర్నమెంట్ ఇది సీరియస్ గా తీసుకుని స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పాస్ చేసి జస్టిస్ ఇచ్చే వరకు దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఇండెఫినెట్ ప్రొటెస్ట్. మేము ఇదంతా ఖండిస్తున్నాము. మాకు మేమే నిలబడటం కుదరదు. ఇన్ని రోజుల్లో మేము పబ్లిక్ హెల్ప్ చేసాం. పబ్లిక్ ఫస్ట్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్టాండ్ ఫర్ అస్. ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు బి మై రిక్వెస్ట్. ఒక దాడి, ఒక సెకండ్ ఇయర్ రెస్పిరేటరీ మెడిసిన్ పీజీని ఆర్జీ మెడికల్ కాలేజ్ కోల్కతాలో రేప్ చేసి చంపబడ్డారు. అది కూడా డ్యూటీ సమయంలో. ఏదైతే సేఫ్ ప్లేస్ అనుకుంటున్నామో అది సేఫ్ ప్లేస్గా లేదు. దాని జరిగిన తర్వాత ఎలాంటి జస్టిస్ ఆమెకి ఇంకో వరకు జరగలేదు. ఈవెన్ మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఎప్పటి నుంచో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అనేది మాట్లాడుతున్నారు. అంత ఇప్పటి వరకు ఆ యాక్ట్ గురించి ఎటువంటి రిజల్యూషన్ జరగలేదు. ఆ యాక్ట్ రావాలి. డాక్టర్స్కి డ్యూటీ చేయడానికి సేఫ్గా ఉండాలి. మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా బెంగాల్లో 14th నైట్ ఏదైతే మనం ఇండిపెండెన్స్ వస్తుందని సెలబ్రేషన్ ఉన్నామో, కానీ ఆ సెలబ్రేషన్ మిడ్ నైటే ఒక మాబ్ వచ్చి హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుని, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ సీన్ని, దాంతోపాటు హాస్టల్స్, అమ్మాయి హాస్టల్ దూరి మొత్తం అంతా డ్యామేజ్ చేశారు. సో ఇక్కడ తెలిసిపోతుంది ఎక్కడ డాక్టర్స్కి సేఫ్ ప్లేస్ ఉంటుంది. సో ఏవైతే జరుగుతున్న సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిని చూసుకొని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో, నేషనల్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఆ అమ్మాయికి ఇమ్మీడియట్గా జస్టిస్ జరగాలనేది మా నిర్ణయం. ఇమ్మీడియట్ జస్టిస్ అదే మాకు కావాల్సింది. జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అది మాకు వద్దు. ఇప్పటికే వరకు చాలా ఇన్సిడెంట్స్ చూశాము. ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము అలసిపోయాము. మాకు జస్టిస్ కావాలి, మాకు తొందరగా జస్టిస్ వచ్చే లాస్ తీసుకురావాలనేది అంతవరకు మా ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. దయచేసి పబ్లిక్ అందరూ మాకు సహకరించండి. మేము మీకోసం సర్వీస్ చేయడానికే ఉన్నాము. మీకు ఎమర్జెన్సీ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీరు మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆర్చికర్ మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ తన డ్యూటీలో ఉన్న సమయంలోనే ఒక
36 గంటలు కంటిన్యూస్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు ఆగస్టు 8వ తేదీ రాత్రి ఆమెను అత్యంత క్రూరంగా ఆమెను రేప్ చేసి చంపడం జరిగింది. కోవిడ్ అప్పుడేమో మమ్మల్ని దేవుళ్ళగా చూశారు, కానీ మేము కూడా జస్ట్ మనుషులమే, మమ్మల్ని కూడా మనుషులాగా చూడమని కోరుతా ఉన్నాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. దానికి నిరసన తెలియజేస్తాం. జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్త ధనం కోరి సింహాపురి మహిళా మణుల కోసం నూతన డిజైన్స్ తో సినీ నటి నేహా శెట్టి గారి చేతుల మీదుగా ఆగస్టు 18న మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం. శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా 10 గ్రాముల బంగారు కొనుగోలుపై 2,000 రూపాయల భారీ తగ్గింపు, డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు 10% తగ్గింపు. ఆగస్టు 18వ తేదీన సినీ నటి నేహా శెట్టి చేతుల మీదుగా మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం. అందరూ ఆహ్వానితులే. తూకం, నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం, వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు విచ్చేయండి శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్, కింగ్స్ కోర్ట్ ఎవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు.